శుభంభ యాదం. ధనిష్టా నక్షత్రం మకర రాశిలో పుట్టిన వారు నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శని. శని కుజ కలయిక అంటే వాళ్ళు షార్ప్గా ఉంటారు, కొంచెం ఉద్రేక కింద ఉంటారు, కానీ ఏంటంటే ఈ ఎప్పుడు గాల్లో వాటర్లా ఉంటారు, బేస్మెంట్తో సంబంధం ఉండదు. వాళ్ళు చేయాలనుకుని వాళ్ళు చేసిపోతారు. ఒరే నీ పరిస్థితి ఎదురా, ఆలోచించరాది ఏముంటే నాకేం వరీ లేదనుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళ యొక్క ఆవేశం అలాగుంటుంది, వాళ్ళ యొక్క స్పీడ్ కూడా అలాగుంటుంది. ధనిష్టా నక్షత్రం మొండిగా ఉండడం, మొండి నిర్ణయాలు తీసుకోవడం, అంతా అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు బాగా వెనక ఆలోచిస్తారు, లేకపోతే అంతవరకు ఆలోచించారు, అలా ఉంటుంటారు వాళ్ళు. ఆ వేడిలో, ఆ ఆవేశంతో, ఆ ఉధృతతో వాళ్ళు చేసే పనుల వలన సక్సెస్ ఒక 80% ఉంటుంది. ఉండదు నేను అనడం లేదు, ఒక 80% సక్సెస్ కనబడుతుంది. మిగిలిన 10% 20% సక్సెస్ అవ్వాలన్నప్పుడు ఈ మకర రాశి వారు బుధుడికి సంబంధించిన పచ్చ పెట్టుకోవాలి. కుజుడు శని బేసిక్గా ఇక్కడ ఏంటంటే శని కుజుడు పడదు కాబట్టి ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ ఇవ్వడం వాడు అక్కడ ఇంజెక్ట్ చేయాలి. వాడు మంత్రం అప్పుడు ఏంటంటే ఇద్దరిని సమన్వయం పరుచుకుంటూ వెళ్తాడు కదా అని. సో బుధుడైన వాడు అంటే శని మెయిన్గా బేస్మెంట్ శని కాబట్టి, అంటే రాశ్యాధిపతి శని కాదు, వాడికి మంచి ఫ్రెండ్ కాబట్టి ముందు వాడిని ఎలా జాగ్రత్త పెడితే డిస్టర్బెన్స్ అనేది చేయని, కానీ కుజుడిని ఇండివిజువల్గా చేయాలనుకున్న పని చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాడితో ఏ పని చేయనివ్వడం. అంటే ధనిష్టా నక్షత్రం వాళ్ళకి ఒక పని జరగాలి సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బుధుడి సంబంధం పచ్చ పెట్టుకోవాల్సిందే. సో ఇలాగా కొన్ని టెక్నికల్గా ఉంటాయి, ఎందుకు పెట్టమంటున్నాం అన్న దానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాం. చాలామంది అంటే నక్షత్రవాది ఎవడు దానికి సంబంధించిన పగడం పెట్టేద్దాం, కుజుడు కాబట్టి పగడం పెట్టిద్దాం, అక్కడ కుజుబలం పెంచేస్తే నీ బేస్మెంటే కరెక్ట్ ఉండదు, అది పెట్టిన ఏ లాభం. సో ప్లానింగ్ ఏదో ఉంటుంది, అక్కడ ఆకాశంలో ఉంటుంది ప్లానింగ్. దానికి కావాల్సిన ఫౌండేషన్ ఉందా అంటే కనబడదు, ఆ ప్లానింగ్ వేసేస్తుంటారు. చాలామంది గాల్లో వాటం నేను ఇదిగో ఈ స్థలం కొన్నాను, ఆ స్థలం కొన్నాను అంటుడే. ఇప్పుడు కొన్నవన్నా బాగానే ఉందా, ఎంత పెట్టి కొన్నవరా అంటే ఏ లేదు, ఆ ఎకరానికి 10,000 అడ్వాన్స్ ఇచ్చాను, అది మంది అని అంటాడు. ఎకరం ఖరీదు 1,00,000 రూపాయలు ఉంటాయి, మీరు 10,000 ఇచ్చేస్తే మీరు దేపిందా, అక్కడికి వెళ్ళి బేరం ఆడుకుంటూ ఉంటుంటారు. ఈ స్థలం మాస్తారు మీకు 1,10,000 అమ్ముతానని ఉంటాడు. వీడి ఇచ్చిందే 10,000, వీడిది ఎలాగైపోయింది, 45 రోజులు వాడు దాస్తాడు, ఆ తర్వాత ఇంకోటి ఇచ్చేస్తాడు కూడా. అదేమైనా అగ్రిమెంట్ కూడా కాదు, కానీ గాల్లో వాడు ఈ ఎకరాలని మావేనండి సార్ అని చెప్తుంటారు. అంటే గాల్లో కథలు చెప్తుంటారు, బేస్మెంట్ ఉండదు. ఇలాగ జరుగుతుండి ఉంటాను ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంచేత రెండు సమన్వయపరచుకునేటప్పుడు ఏంటవుతుందంటే బుధుడు ఏం చేస్తాడంటే ఇద్దరికీ కావాల్సింది ఇస్తూ ఒక మార్గాన్ని చూపిస్తాడు, అంటే కాంక్రీట్గా వర్క్ అవుతుంది. కాంక్రీట్కి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వేరు, ఇలా చేసేవాళ్ళు వేరు. సో కాంక్రీట్ ఇక్కడ ఎవడు అంటే నిజంగా ఎకరం ఉన్నవాడు, కాంక్రీట్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు అక్కడ. సో ఈ రెండింటికి సంబంధం ఏర్పరుచుకుంటూ తీసుకెళ్ళేవాడు బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవడము. ఇది కాకుండా ఇక్కడ శని బేస్మెంట్ ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించిన మంత్రాన్ని ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా ధనిష్టా నక్షత్రం వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.